हाय फ्रेंड्स, वेलकम टू सुनीता किचन। ईरोजु मन चैनल हेल्दी एंड टेस्टी ब्रेकफास्ट चटनी गुरिंचि तेलुसुकुंदामु। ई चटनी वच्चेसि चाला चाला टेस्टीगा उंटुंदी, अंते काकुंडा हेल्थ की चाला मंचिदंडी। मनं रेग्युलर गा पल्लीलु, पुट्नालु, पच्चि कोब्बरी इलांटिवि यूज चेसि टिफिन्स लोकि चटनी प्रिपेर चेसुकुंटां कदा। ईरोजु अला काकुंडा डिफरेंट गा इला सिंपल गा चटनी प्रिपेर चेसुकोंडि, हेल्थ की चाला मंचिदि, टेस्ट कूडा बागुंटुंदि। इप्पुडु तयारी विधानानि चूसेद्दामु। मुंदुगा स्टव् मीद ओक कडायि पेट्टुकोनि ओक टेबल स्पून दाका आयिल् वेसि वेडि చేసుకోవాలి। ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇక్కడ చూపించిన విధంగా సరైన కొలతలతో దినుసుల్ని వేయించుకోండి। ముందుగా ఒక టేబుల్ స్పూన్ దాకా పచ్చిశనగపప్పు, అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా మినపగుళ్ళు లేదా మినపప్పైన వేసుకోవచ్చు। అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా ధనియాలు వేసుకోండి। ఈ మూడు కూడా ఈక్వల్ క్వాంటిటీ అండి। తర్వాత ఒక టీ స్పూన్ దాకా జీలకర్ర, చిటికెడు అంటే చిటికెడు మెంతులు వేసుకొని వీటన్నిటిని కూడా దోరగా వేయించుకోండి। మీడియం ఫ్లేమ్ మీద, హై ఫ్లేమ్లో పెట్టకుండా మీడియం టు లో ఫ్లేమ్లో వేయించుకున్నారంటే చక్కగా వేగుతాయి, మంచి సువాసన వస్తూ ఉంటుంది। ఇవి వేగిన తర్వాత ఇక్కడ చూపించిన విధంగా 6 నుంచి 7 ఎండుమిర్చి ఇలాగా తుంచి వేసుకోండి। అలాగే 1 ఇంచ్ చిన్న అల్లం ముక్క, 5-6 వెల్లుల్లి రెబ్బలు, 1 రెమ్మ కరివేపాకు వేసి వేపుకోండి। ఇవి కూడా వేగిన తర్వాత ఇక్కడ చూపించిన విధంగా ఒక చిన్న ఉల్లిపాయని కట్ చేసి వేసుకోండి, మీడియం సైజ్ కంటే కూడా చిన్నదేనండి। ఉల్లిపాయ ముక్కలు కూడా ఇలా వేయించుకున్న తర్వాత చివరగా 2 టమాటాలని కట్ చేసి వేసుకోండి, అలాగే కొద్దిగా చింతపండు, టమాటా బాగా పుల్లగా ఉంటే చింతపండు కూడా అవసరం పడదండి। ఇలాగా వేయించుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర తరుగు కూడా వేసేసి ఒక్కసారి కలుపుకొని ఈ కడాయి మీద మూత పెట్టేసి ఒక 4 నుంచి 5 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్నారంటే టమాటా కూడా సాఫ్ట్గా ఉడికిపోతుంది। 5 నిమిషాల తర్వాత చూస్తే ఇలా ఉడికిపోయాయండి। వెంటనే స్టవ్ ఆపుకొని వీటన్నిటిని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి, వేడిగా ఉన్నప్పుడు యాడ్ చేయకండి। మనం వేయించుకున్న దినుసులన్నీ కూడా పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోండి, అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసి ఒక్కసారి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత తగినన్ని నీళ్లు పోసి జారుడుగా గ్రైండ్ చేసుకోండి, సరిపోతుంది। మీకు పల్చగా కావాలా లేదా థిక్ కన్సిస్టెన్సీ కావాలా అనే దాన్ని బట్టి నీళ్లు యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోండి। అంతేనండి, మనకి ఎంతో ఎమ్మీగా ఉండే చట్నీ రెడీ అయిపోయినట్లే। ఈ చట్నీకి మీకు ఇష్టమైతే పోపు వేసుకోండి, లేదా డైరెక్ట్గా తిన్నా కూడా బాగానే ఉంటుంది। నేనైతే కొద్దిగా పోపు వేశాను, 1 టీ స్పూన్ ఆయిల్లో పోపు దినుసులు, అలాగే ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ వేసి ఉప్పు పెట్టాను, చాలా చాలా బాగుంటుందండి। ఈ చట్నీ తింటూ ఉంటే మనకి అల్లం చట్నీ తిన్న ఫీలింగ్ కలుగుతుందన్నమాట। కాకపోతే అల్లం చట్నీ పూర్తిగా మనకి స్వీట్గా ఉంటుంది కదా, ఈ చట్నీ మాత్రం అలా ఉండదు, స్పైసీగా బాగుంటుందన్నమాట। సో తప్పకుండా ట్రై చేయండి, తింటూ ఉంటే చాలా కమ్మగా ఉంటుందన్నమాట ఈ చట్నీ। వచ్చేసి ఇడ్లీ, దోశ, వడ, అలాగే మైసూర్ బజ్జీ, పెసరట్లు ఇలాంటి టిఫిన్స్లోకే కాదు, ఈవినింగ్ టైంలో తయారు చేసుకునే పునుగుల్లో కూడా సూపర్గా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి। ఈ హెల్తీ అండ్ టేస్టీ చట్నీ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।